नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో రుచిగా మంచి హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను। రోజుకి ఒక కప్పు తాగినా చాలు, ఎన్నో పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి। ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు ఎముకలను బలపరుస్తుంది। సో మనకు స్వీట్ తినాలనిపించినా లేదా బలహీనం తగ్గిపోయి బలంగా మారాలన్నా డెఫినెట్ గా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। చాలా రుచికరంగా మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ 100% నచ్చుతుంది। అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది। మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి। మనం ఈ స్వీట్ చేయడానికి మొత్తంలో ఈ 1 టీ స్పూన్ నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తాం। ఇందులోకి సన్నగా తరిగిన 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదం పప్పు ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే గ్రైండ్ చేసిన 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి పొడిని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి। ఇక్కడ నేను 1 పావు కప్ అంతా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి తీసుకున్నాను। ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఈ ప్లేస్ లో ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు। సో ఇలా బాగా ఫ్రై చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి। ఇప్పుడు ఇదే పాన్ లోకి 1 పావు కప్ మినపప్పును తీసుకోండి। ఇక్కడ నేను మినపగుళ్ళను తీసుకుంటున్నాను। మీరు కావాలంటే పొట్టు తీయని మినపగుళ్ళనైనా వాడొచ్చు। ఇంకా పొట్టు తీయని మినపగుళ్ళైతే ఇంకా చాలా మంచిదండి। సో ఇలా తీసుకున్న వీటిని దోరగా మంటను మరీ ఎక్కువగా పెట్టకుండా తక్కువ మంటపైనే బాగా వేపండి। మినపప్పులో ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి। మెయిన్గా గుండెకి, బ్రెయిన్కి, లివర్కి చాలా మంచిది। అలాగే బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి, బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి, నొప్పులను తగ్గించడానికి, మసల్స్ని బిల్డ్ చేయడానికి ఇలా ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి। అలాగే గర్భిణీ స్త్రీలు రోజు తగు మోతాదులో మినుములను ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది, బలమైన ఆహారం అన్నమాట। ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అయ్యేలా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి। కనీసం 5-6 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేయండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బియ్యం తీసుకోండి। ఇలా కొంచెం బియ్యం వేస్ట్ చేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుందండి। అలాగే ఇందులోనే చిటికెడంటే చిటికెడంతా 10-12 గింజల కంటే ఎక్కువ రావద్దు। ఇలా కొంచెం మెంతులను తీసుకోవడం వలన రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। అలాగే ఇన్ని మెంతులు వేయడం వలన చేదు కూడా అనిపించదు కాబట్టి ఇలా 1 చిటికెడు మెంతులను తీసుకొని బాగా ఫ్రై చేయండి। మరో 2-3 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేశాక చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా। ఇప్పుడు వీటిని 1 గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి। ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేయండి। మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేశాక జల్లించైనా తీసుకోవచ్చు, లేదా మనం ఇలా ఎక్కువ క్వాంటిటీతో ఫ్రై చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి। అంటే మనం ముందుగానే ఇలా ఎక్కువ క్వాంటిటీతో పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 టీ స్పూన్ల పిండిని తీసుకొని వెంటనే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ముందుగా 1 బౌల్లోకి తీసుకొని ఇందులోనే 1 కప్పు నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి। మనం డైరెక్ట్గా ఎక్కువ నీళ్ళల్లో ఈ పిండిని వేసేస్తే కలపడం కష్టమైపోతుంది కాబట్టి ముందుగానే ఇలా పిండి ముద్దలు లేకుండా కలపండి। మీరు ఇలా కలిపేటప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వకపోతే విస్కర్తో చక్కగా కలపండి। మొత్తానికి ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లోకి 1 ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి। మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు। ఇందులోనే 1/2 కప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి। మనకు బెల్లం కరిగితే సరిపోతుందండి, మరీ మరగబెట్టాల్సిన అవసరం లేదు। మనం తీసుకునే బెల్లం ఫ్రెష్గా ఉంటే ఇలా కరగబెట్టి చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా బెల్లాన్ని పాయసంలోకి తీసుకునైనా చేయొచ్చు। సో బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక వడగట్టి తీసుకుందాం। ఇంకొక గిన్నెలోకి ఇలా స్ట్రైనర్ పెట్టి బెల్లం నీళ్ళను వడగట్టి తీసుకోండి। ఇలా వడగట్టి తీసుకున్నాక మళ్ళీ ప్యాన్ని ఒకసారి కడిగి తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి। సుమారు ఇక్కడ నేను 600 ml వరకు నీళ్ళను తీసుకున్నాను। సో ఇలా తీసుకున్న నీళ్ళు లైట్గా, అంటే కొంచెం గోరుపిచ్చగా ఇంతవరకు వేడి చేయండి, మరీ ఎక్కువ వేడి చేయకూడదు, కొంచెం లైట్గా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన మినపప్పు పిండిని మరోసారి బాగా కలిపి తీసుకోండి। ఇలా పిండిని తీసుకున్నాక నీళ్ళల్లో చక్కగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలపండి।
ఇలా మనం వెంటనే కలపాలండి, లేకపోతే పిండి అనేది ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాగా ఇప్పుడు దీన్ని మనం 8-9 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. మనకు ఇలా పిండిని తీసుకున్నాక ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది, కానీ ఎలా అయితే ఉడుకుతుందో అలా తొందరగానే చిక్కబడిపోతుందండి. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పిండి అనేది అడుగుపట్టి మాడిపోకుండా బాగా ఉడికించండి. సో ఇలా పాయసాన్ని 9-10 నిమిషాలు బాగా మెరిగించాక చూపిస్తున్నాను. కాస్త చిక్కబడింది కదా, ఇలా పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరిగించి వడగట్టి పెట్టిన బెల్లం నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా పాయసం ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి పొడిని తీసుకోండి. ఈ స్వీట్లో పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి పొడిని తీసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఉడికించండి. పాయసాన్ని మరీ చిక్కగా ఉడికించొద్దు, ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మాత్రమే ఉడికించండి. ఎందుకంటే ఇది చల్లారాక మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే చిటికెడంత ఉప్పుని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. చివరిలో మనం వేపిన బాదం జీడిపప్పు అలాగే కొబ్బరి పొడిని తీసుకోండి. ఇక్కడ నేను మొత్తం వేయకుండా గార్నిష్ చేయడానికి కొంచెం తీసుకున్నాను. ఎంతో రుచికరంగా నీరసాన్ని తగ్గించి 100% బలాన్ని ఇచ్చే స్వీట్ తయారైపోయింది. ఇలా మనం మార్నింగ్ టైంలో కానీ లేదా లంచ్ తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా, సో ఆ టైంలోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు 1 కప్పు తాగితే చాలు, చాలా చాలా మంచిదండి. ఇక్కడ నేను ఇంట్లో ఉండే 4 సర్వ్ చేయడానికి ఇలా 4 కప్పులోకి సరిపడా ప్రిపేర్ చేశాను. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. టేస్టీ టేస్టీగా హెల్దీ స్వీట్ తయారైపోయింది. చాలా రుచిగా చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.